ఈరోజు పార్టీ ఎందుకు చేసుకుంటున్నాను తెలుసా? ఇంకెందుకు స్కిట్ కొట్టేందుకు అన్న? 2015 లో మనం స్కిట్ కొట్టాం, మళ్ళీ 2016 లో మనమే స్కిట్ కొడతాం. అన్న మీద అంత కాన్ఫిడెంట్ ఏంట్రా నీకు సంవత్సరం వరకు స్కిట్ కొట్టడని? టీమ్ లో నువ్వు ఉన్నావు కదరా, అందుకే ఆ కాన్ఫిడెన్స్. పంచి పడింది. ఏమైందన్నా స్కిట్ కొట్టినందుకు ఆనంద? పుష్పాలా? పుష్పాలు కాదు, పుష్కరాలు కాదురా. నా మీద నా కాన్ఫిడెన్స్ తో ఎలాగో స్కిట్ కొట్టను కదా అని అప్పులలో డబ్బులు అడుగుతుంటే స్కిట్ కొట్టాక ఇస్తానులే అన్న, పొరపాటున కొట్టేశానురా. బయట ఉన్న 50 మంది ఫోటోలు దిగడానికి వచ్చిన వాళ్ళు కాదా? అప్పుల లచ్చిందే గురించి వచ్చిన వాళ్ళ. అంత బాగా రియాక్షన్ చేసేందుకే లాస్ట్ టైం 2 స్కిట్లు తీసాను అన్నా. నీకు గుడ్ న్యూస్ అన్నా. ఏంటి చెప్పు. కింద ఒక అందాల రాసి చూశాను అన్నా. హీరోయిన్ రాసి కింద ఇంట్లోనే ఉంటుందా? ఇంటి ఓనర్ కూతురానే, అదొక రోజ్ పువ్వు, అలా బాబే దాని కింద ముళ్ళు. ఆడు చాలా ముదురన్నయాడు. ఆడు ముళ్ళైనా బొంగైనా సరే ఈ ఇల్లు సుమారు 1 కోటి రూపాయలు ఉంటుంది, పడేద్దాం. ఈ 1 కోటి రూపాయలు కొట్టేద్దాం. అరే ఫ్యూచర్ తలుచుకుంటే నవ్వొస్తుందిరా. ఎవరిది? నీదే? కాదు, మీది. భయ్యా నీ మీద నీకు అంత కాన్ఫిడెంటా? కాదు, మీ ఇద్దరి మీద ఓవర్ కాన్ఫిడెన్స్. మీకు ఎలాగ పడదని? ఇదంతా కాదు భయ్, అమ్మాయిని ఇండివిజువల్ గా ఎవరికాదు ట్రై చేద్దాం, ఎవరికి పడితే అమ్మాయి ఆడిద్దే. ఇది ఏదో బాగానే ఉంది ఐడియా వాళ్ళకి. కానీ ఈ విషయంలో రే, మనం అసలు వెనక్కి వెళ్ళేదే. మరాణి నాన్నగారు, పేపర్ వచ్చిందా తల్లి? వచ్చింది నాన్నగారు. తీసుకురమ్మా. అలాగే. నా బాగోగులని చాలా జాగ్రత్తగా చూసుకుంటదండి, కూతురు అంటే ఇలాగ ఉండాలి. నాన్నగారు పేపర్. అలాగమ్మా. ఇదేరా నేను చెప్పిన అందాల రాజు. ఏంటి మన రాజుగడికి లేడీ గేట పేసినట్టుంది. అబ్బా ఎక్కడో మగవాసన. ఏరా ఏయ్, ఏం పనిరా మీకు ఇక్కడ? అమ్మాయి వాసన కనపడితే చాలు, కుక్కలా వచ్చేస్తారు. ఇంకోసారి ఇక్కడ కనపడ్డారనుకో నరికేస్తా. వెళ్ళండి వెళ్ళండి. ఎదవల్లారా ఎదవల్లారా, అమ్మాయిలు చూడనట్టే. ఏంటి నువ్వు చేస్తున్నావు? కాలేజీ టైం అవుతుంది, వెళ్ళు. నాన్నగారు. అమ్మా. నేను కాలేజీకి వెళ్తున్నా. ఆ వెళ్ళిరామ్మా జాగ్రత్త. నాన్నగారు నేను కాలేజీకి వెళ్తున్నా. ఆ వాళ్ళ కూడా వెళ్ళబడగా వెళ్ళు. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ చూడగానే నోరు రోయ్ చిన్నది ఏం రూపు రో. అటు అలాగ మీ అయ్యున్నాడు ఇటు వచ్చాయి. ఏం రంగు రో చూడ నాన్న ఇంకోసారి జామ్ పండు గీమ్ పండు అన్నవనుకో మీ నెత్తి మీద తలకాయలు ఉండకుండా పోతాయి. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎదవల్లారా ఎదవల్లారా, మీరు చేయబట్టి నా కూతురు నాశనం అయిపోతుంది. వెళ్ళండి, అసలు బ్యాచిలర్స్ వెళ్ళేద్దని చెప్పాను. వెళ్ళవే, ఏం చూస్తున్నావు? వెళ్ళు కాలేజీకి. నాన్నగారు. ఏమ్మా. సాయంత్రం 4 గంటలకు వచ్చేస్తా. ఆ వచ్చాయి వచ్చాయి. నాన్నగారు 4 గంటలకు వచ్చేస్తా. వాళ్ళకు కూడా వినపడ్డదే, వెళ్ళి సావే. వచ్చేస్తా. ఏమ్మా. ఆ నాన్నగారు. ఆ మల్లెపూలు అల్లమ్మా. సరే నాన్నగారు. చెయ్యేంది చుట్ట వాసన వస్తుంది. ఏం చెప్తున్నావు?
చదువుకోవాలి. టైం అయింది, చీకటి పడుతుంది కదా, పడుకుంటాను నాన్నగారు. పడుకో. అరే ఇంకా లాభం లేదు, ముసలోడు పడుతున్నట్టున్నాడు, దాన్ని తీసుకెళ్లిపోదాం, కూర్చోబెట్టి అడుగుదాం ఎవరికి పడిందో ఆడికి. ఓకే ఓకే. అయ్యో పక్క మేడోళ్ళు అనుకున్నాను. ఏంటి ఈ టైంలో వచ్చారు? పక్క వస్తావా? ఎందుకు? ఈ రోజు రాత్రికి తెలిపాలి మా ఇద్దరు నువ్వు ఎవరు ఇష్టపడుతున్నావు. ముగ్గురులోనా? ఈ పాట దానికి పక్కెళ్ళి మాట్లాడుకోవడం ఎందుకు? నా దగ్గర బంపర్ ఐడియా ఉంది, అది చెప్తాను రండి. మీరు ముగ్గురు ఒక లైన్ లో నిలబడండి. ఇప్పుడు ఒక స్పాట్ లైట్ వస్తుంది అనమాట, అది ఎవరి మీద అయితే ఆగిపోద్దో వాళ్ళే నా మొగుడు. పాపా నువ్వు అన్నల్ షోలు ఎక్కువ చూస్తుంటావు కదా. నేను రియాలిటీ షోలే ఎక్కువ చూస్తాను. సరే స్పాట్ లైట్ రెడీయా? రెడీ రెడీ స్పాట్ లైట్. ఇదేంట్రా మూడో వాడి మీద స్పాట్, నాలుగో వాడి స్పాట్? ఏంట్రా అర్ధరాత్రి పూట నా ఇంటికి వచ్చి నా కూతుర్ని అల్లరి చేస్తే ఎవరన్నా చూసారనుకో నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? ఈ ముగ్గురులో చూసుకుంటా నువ్వే బెటర్. చూసారా గ్లామర్ రా, గ్లామర్ కి ఎప్పుడైనా పడిపోతారు, పైగా టీం లీడర్ కదా, నాకే ఇచ్చేసారు. మూడు ముళ్ళు ఆల్రెడీ వేసి ఉన్నాయి, ఆల్రెడీ కట్టాయి. ఇదేంటి రెడీమేడా? రెడీమేడ్. అంకుల్ మరి అది మన ఇల్లు ఎప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? అది చేయడానికి నాకు అభ్యంతరం లేదు కానీ మా హౌస్ ఓనర్ ఒప్పుకోవాలి కదా. హౌస్ ఓనర్ నువ్వు కదా? నేను కాదు. సరే పోనీ, పెళ్లి చేసుకునేందుకు చిన్న గిఫ్ట్ లేవన్నా? గిఫ్ట్ ఎందుకు లేదు, దానికి అసలే తొందర ఎక్కువ, దాని కడుపులో మూడు నెలల పాప. ఏమండి అమ్మాయికి సైట్ కొట్టడానికి మీరు పడే బాధలన్నీ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండింది. నైస్. నాకు బాబు సార్ బిస్కెట్ లో లైన్ బాగుంది, నీట్ గా ఉంది, స్టార్టింగ్ నీట్ గా ఉంది, కానీ పంచెస్ తగ్గినాయి. ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్.